పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన కుల అలికిడి చేస్తుంది, పాడు శకునం కంట్లో పడితే పక్షితోని కబురు పంపుతుంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా, ఒకటనా రెండనా ఎన్నెన్ని ఘోరాలు భరించెనే అడివమ్మా. పల్లె తల్లిని వీడిన వాళ్లను పావురంగా పెంచుకుంటది, కన్న తల్లిని మరిచినోళ్లను గావురంగా సాధుకుంటది. న్యాయం ఒక్కటి రక్షించమంటూ ఉద్యమాన్ని నూరి పోస్తది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. కడుపులో పెట్టుకు కాపాడుకున్న కొడుకుల్ని కాల్చి వేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితి పెంచుకుంది. బిడ్డలెందరో నేల కొరిగినా గర్భశోకం సంద్రమయ్యినా కడుపు కోత నింగినంటినా రక్తపాతం ఎంత జరిగినా రాజులేని సంఘం వచ్చేదాకా పోరుకు పురుడు పోస్తానంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది.